అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ కొట్టం రామకృష్ణారెడ్డి గారి సుక్క ఇంకిన్ని కథలు కథా సంపుటి నుండి బలి పశువు అనే కథను విందాం ఏ క్షణంలా నా మెడ మీద కత్తేటు పడుతుందో తెలుస్తలేదు ఒంట్లున్న బలమంతా ఎవరో గుంజుకున్నట్టయింది పానం ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు గట్లని పానం మీద ఇంకా కూడా యావుందని కాదు ఏదైనా మనకు పనికొచ్చినన్ని దినాలే దానికి ఇల్వా ఒక్కసారి పనికిరానిదైతే దాన్ని మళ్ళీ ఇంకెవ్వరూ యాది చేయరు ఇంక జర కొన్ని దినాలు పానాలు నిలుపుకొని చేసేది ఏం లేదు ఎవ్వరికి అక్కరికొచ్చేదీ లేదు ముసలిగైనాక ఇంకొకళ్ళ మీద పడి బతుకుడు కంటే గిట్ల పానం పోయినాక ఎవరికన్నా కన్నా మేలు మావోన్ మెడల తాడేసి గుంజుకుపోయిన్రు పోకుండా వాడు చూసిన సూప్కి నా కడుపులో దేవినట్లయింది కండ్లు కాల్వలయినై కండ్ల నీళ్ళు కూడా దుడుచుకోలేని బతుకు ఇద్దరం కలిసి నలభై మైళ్ళు నడిచినంత చేపట్ల శాన దగ్గరైనం అసొంటిది జీవితాంత మీ మనసుల కోసం గొడ్డు సాకిరి చేస్తే కడకు కషాయోళ్ళ కమ్మేసే కర్కోటపు జీవులు ఎందుకై ఉంటారు ఈ మనసులు నమ్మినోన్నే నట్టెట్ల ముంచుతారు కదా ఎంత జల్దీ అయితే అంత జల్ది ఈ విశ్వాసం లేని జీవుల నర్మలకెళ్ళి మాయం కావాలని నా వంతు కోసం చూసుకుంట కూసున్నా గప్పటి వరకు నా దాసుకున్న ఒక్కొక్క యాదిని లోపటికెళ్ళి తీసి నిమరేసుకుంట కూసున్న నేను యవసం చేసే మామూలు కాపల్లింట్లో ఉట్టిన ఆడపుట్క ఉట్టుంటే చల్లగా బతుకుతుంటివి కొడుక అన్నది అమ్మ నాకు సమజ్గాలే ఎప్పుడు అమ్మతో క పట్టుకోనే తిరగటోన్ని చిన్నప్పుడే మస్తు ఖుషిగుండటోన్ని దినామమ్మతోనే ఆడు పాడు నేను ఉట్టంగానే లేచి గంతులేసిన్నట గట్లనే పుట్కలల్లా మనిషి పుట్క గలీజ్ అంట వాళ్ళు పుట్టినప్పటి సందే ఇంకొకళ్ళ మీద పడి బతుకుతారు గుసొంటు ముచ్చట్లన్నీ చెప్తుండే అమ్మ మనిషినే పుట్టినందుకు మురిసిపోయినా మా జాతిల మస్తు ఖుషీగా బతికేది చిన్నగున్నప్పుడే గందుకనే ఏ పరేషాన్ లేకుండా సుఖంగా ఉండేటోడిని అమ్మెంబడి దిరుక్కుంటా పచ్చటి గరకం బంతి బంతిపూల మీద వాలే కంద్రీగలతోటి పోటీ పడి తోకలేపి గంతులేసుకుంటా అమ్మతాన పాల్దాక్కుంటా మూడు మూడున్నర ఏంల మంచి కోడెనైనా కొమ్ములు మొలుసుడు మొదలైంది మనుషులకి జ్ఞానదంతం వచ్చేటప్పుడు నొచ్చే నొప్పి నాకు సమజైంది ఆ వచ్చిరాని కొమ్ములతోనే మడికట్టు ఊరానికి రాస్తుంటి ఏ చింత చెట్టు బోదెకో కొమ్ములు రాసి గోకుడు తీసుకునేటోని కొమ్ములు దేలి మంచి కోడనైనాక ఇంకా ఊర్ల కండ్లన్నీ నా మీదనే గాయాళ్ల ఒకనాడు మా కాపాయనకి పక్కూరు పటేల్కి బేరమైంది యాభై ఏళ్లకు నన్ను అమ్మేసిండు నన్ను వాళ్ళ ఊరికి దోల్కపోనికే పటేల్ మనిషి వచ్చిండు నా ముక్కుకి తాడేసి గుంజుకపోయిండ్రు కన్నోళ్ళని ఉన్నోళ్ళని చుట్టాలని పక్కాలను ఇడిచి ఇంట్లో అడుగుపెట్టినా ఈ ఊరికొచ్చినాక నాలుగు రోజులు దాంక పశువుని గాలే పాత దినాలు యాది చేసుకుంటా మస్తే ఏడిసిన జరండి దినాలైనాక ఇక నా నావోళ్ళని చెప్పినట్టు ఇనటోన్ని నేను మామూలు పశువుని గానీకే అసలు కారణం మా పటేలు కొడుకు ఎర్రగా బుర్రగా మస్తుండటోడుగా పిలగాడు ఓ కట్టె తీసుకొని నన్ను కొట్టి కిలకిల నవ్వుతుండే గైనా నవ్వు చూసి ఇంక నేను ఏమనకపోతుంటి మా ఇద్దరి నడుమ మంచి దోస్తాన కుదిరింది నన్ను బసవా అని పిలిచి ఇంత పచ్చగడ్డేసి కుడి తాపిస్తుండే ఆనలగొట్టుడు చురుగాంగనే నా కష్టాలు మొదలైతుండేటి నాగలిగొట్టనీకే ఎరువులు మొయ్యనీకే దొలకపోతుండే ఎర్రటి ఎండకి ఎండుకుంటా ఆనకి తడుచుకుంటా సలిక్కి వణుక్కుంటా పెయి పుండయ్యేదాకా మా పటేలకు గాసం చేస్టోని యాలపోరిగని సూర్యుడు కోడగిత్త లెక్క ఉరుకుతున్నాడు పదేండ్ల కాలం బరువు నా మెడ మీద మోపినాక కూడా దయలేకుండా మల్ల మల్ల తూర్పు దిక్కు ఒడుస్తూనే ఉన్నాడు ఇంకొక దినం బరువు నా మెడ మీదయ్యనీకే దినాంకింత వయసు ఉడుగుతూనే ఉంది కాళ్ళ సత్తువ తక్కువైతేనే ఉంది పటేల్ కొడుక్కు మీసాలు నల్లగైనయి మంచి రంగుదేలిండు గాయన పెండ్లి నేను గట్టిన పండ్లనే గాయని దోల్కపోయింది రంగరంగ వైభవంగా పెన్లైంది పెండ్లిపిల్ల కడిగిన ముత్తిమూలె మంచి ఉన్నది పచ్చగడ్డి మీద కొరిసిన మంకురు సుక్క లెక్క స్వచ్ఛంగా ఉన్నది నాకైతే అమ్మ యాదికొచ్చింది అప్పగింతలప్పుడు పిల్ల ఎంత ఏడిచింది గది చూసి నాగ్గిట్లు ఏడిపాగలే పుట్టినింటిని పెరిగిన ఊరిని అమ్మని ఇడిచిపెట్టి వచ్చుడు ఎంత నరకమో నాకు తెలుసు గా పిల్లని చూస్తే కడుపుల దీవినట్లయింది రాములవారి గుడిలా పంతులు గారు చెప్పే రామాయణంలా సీతమ్మ తల్లి లెక్క కండ్లబడ్డది పిల్ల నాకు నా బండ్లనే పిల్లని పిల్లగాన్ని దోలుకొచ్చిన మా ఊరికి ఊర్లో కూడా నేను కట్టిన బండ్లనే భారా తీసిండ్రు అంత అయినాక నా ముందలున్న సొప్పకట్ట నములుకుంటూ అడిగిన దాపటోన్ని పటేల్ ఎన్ని పైసలు ఇచ్చిండ్రా పిల్ల తండ్రికి అని ఎందుకు అని వాడు నెత్తిగిరేసిండు నా దిక్కు చూసి మళ్ళా నన్ను కొట్టుకొచ్చేటప్పుడు పటేలు యాభై ఏళ్ళు ఇచ్చిండు కదా మా కాపాయనకి అని అడిగిన దాపటోడు సొప్పగొరుకుడు ఆపి నా దిక్కు విచిత్రంగా చూసి గ పెండ్లిపిల్ల తండ్రి పటేల్కు ఐదు లక్షల రూపాయలు పిల్లని ఇచ్చి పంపిండ్రు అన్నాడు ఈ మనుషుల ఆచారాలు నాకు సమజ్గాలే ఆరు నెలలు అయిపోయినాయి నా వయసు ఇంక జర్ర మీద పడ్డది కాడిని గుంజుడైతలేదు కాళ్ల సత్తువ ఊడ్సుకపోయింది ఒకటే గుంజుతున్నాయి జల్దీ జల్దీ అడుగులు వేయేస్తలేదు పటేల్ తాన జీతమున్న ఎంకటికి కాలినట్లయింది కట్టె తీసుకొని దెబ్బ దెబ్బ నాలుగు దెబ్బలేసిండు నా ఈప్ మీద గా ఎబలకి జపజప రెండు అడుగులేసేసరికి నా ఎనక్కాళ్ళు తీపులు తీసినాయి నా తోటి కాక చక్కగా బొమ్మ లెక్క నిలబడ్డా ఎంకటి గలీజ్ కూతలు కూసుకుంటా ములుగర్రతోటి నా ముడ్డి మీదు గుచ్చిండు నరకం గిట్లనే ఉంటుందనిపించింది అమ్మ నాతో నన్న మాటలు యాదికొచ్చినాయి ఆడపుట్క ఉట్టుంటే చల్లగా బతుకుతుంటే కొడుక అని ఇక గియాలటికి నన్ను నిడిసి కొట్టంలో కట్టేసి ఇంత నా ముందలేసిండు వెంకటి దాంట్లోనే సప్పరించుకుంటూ కూలబడ్డా దాపటోడు జాలిసూపులు చూస్తున్నాడు ఇంతలా పటేలింట్లకెళ్ళి ఏదో లొల్లిన పడ్డది ఏమైందన్నట్టు దాపటోన్ దిక్కు చూసిన ఆడు నాకన్నా చానా దిమాకున్నాడని నాకు తెలుసు కొత్తకోడలి పిల్ల అయ్యతానా ఇంకా జరని పైసల గుంజనీకే పిల్లని సావగొడుతున్నారన్నాడు నాకు ఈ పాలి విచిత్రం అనిపించలే జాలి పుట్టింది పైసలు ఎదిరిచ్చి కష్టాలు కొనుక్కునే ఈ మనసుల మూర్ఖత్వం మీద జాలి పుట్టింది మల్ల తెల్లారి బాయకాడికి వెనక కాళ్ళు తలుపుతూనే ఉన్నాయి కరిగెట్ల కాడిగుంజుడు అయితలేదు ములుగర్రతోటి ముడ్డు మీద కుచ్చి కుచ్చి పుండయింది ఈగలు ఇడవకుండా ముసురుతున్నాయి కరిగెట్ల తోక ఊపకుండా కట్టేసిండ్రాయే ఇక నా బాధ ఎవరికి చెప్పుకోవాలే అడుగు తీసి అడుగు వేయస్తలేదు గట్లనే బురదలుగులవడ్డా ఎంకటి ఎంత కొట్టినా లేవస్తలేదు గట్లనే కింద మీద పడి ఇంటికి తోలుకొచ్చి సాయమాన్ల కట్టేసిండు గా రాత్రి ఒక దారుణం చూసిన పటేల్ ఇంట్లకెళ్లి ఓ ఆకారం బయటకొచ్చింది అటు ఇటూ దిక్కులు చూసుకుంటా అడుగులు అడుగేసుకుంటా మెల్లగా బయటకొచ్చిన ఆకారం చక్కగా చేదుర్బాయి దిక్కు నడిచింది నీడలకెళ్ళి జరంత వచ్చిన ఆకారం ని చూసేటాళ్లకు నాకు కుత్తికెళ్ల ఏదో అడ్డం పడ్డట్టు అయింది ఊటగా ఒలుదామన్న గాని నా గొంతులకెళ్లి ఒక మూలుగు బయటకొచ్చింది మెడగ్గట్టిన తాడును తెంపుకుందామని గుంజిన శాతగాలే చేదుర్బాయి దిక్కు నడుస్తున్న గ ఆకారం దిక్కు శాతగానం తీరుగా చూసిన బాయికాడికి పోయినగా ఆకారం అండ్లకు ఓపాలు తొంగి చూసి గట్టిగా దమ్ముదీసిన సప్పుడు వినబడ్డది ఆయంత ఆకారం బాయిగోడ వెళ్లి అండ్ల దుంకింది గా ఆకారం కోడలు పిల్లది నేను మూగోన్ లెక్క దాపటోని దిక్కు చూసిన పాపంగా పిల్ల ఇంకో పిల్ల బతుకు ఆగం చేయనీకే బాయిల దుంకింది అన్నాడు నాకు సమజ్గాలే నాకు సమజ్గా లేదని ఆనికి సమజైనట్లుంది పైసలతోటి ఇంకో పిల్ల ఇంట్లో అడుగు పెడతది గామిని కూడా గిట్లనే చంపుతారు అని చెప్పిండు నేను శ్రేష్టలుడు కూలబడ్డ శివుని గుళ్ళ నంది విగ్రహం లెక్క ఒట్టిపోయిన నన్ను తెల్లారి అంగట్ల కసాయోనికి అమ్మేసి ఇంకో ఊర్ముఖం పట్టిండ్రు పటేలు పటేలు కొడుకు మళ్ళా ఇంకో పిల్ల కమ్ముడు ఓనీకే మనుషుల జాతిల ఆడోళ్ళకి మా జాతిల మొగోళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కొట్టింది నాకు నా మెడల తాడు పడేటాళ్లకు యాదిల మునిగి తేలుతున్నోన్ని అందుకెళ్లి బయటపడ్డా నన్ను లోపలికి గుంజుకపోయి నాలుగు గాళ్ళు దగ్గర గట్టిండ్రు నా గొంతులా జరకని నీళ్లు పోసిండ్రు అంతలా షాక్ పట్టుకొని కూడా వచ్చిండు ఇక ఆఖరిసారికి సీతమ్మ తల్లిని రామయ్య తండ్రిని తలుసుకున్నా సచ్చి ఈ మనుషుల కాళ్ళ కింద నలిగిపోవాలనే సోయికి నాకు దుఃఖం వచ్చింది జరైనంక ఇంకా ఏ బాధ లేకుండా పోయింది ఇది బలిపశువు కథానిక శక్తి ఉన్నంతకాలం కష్టం చేయించుకొని ఆ సత్తువ ఉడిగిన తర్వాత అదే పశువును కసాయోడి కమ్మినటువంటి తీరును కథలో అంతర్గతంగా డబ్బుతో ముడిపడి ఉన్న మానవ సంబంధాలను అత్యంత ఆర్ద్రంగా ఆవిష్కరించారు కథా రచయిత శ్రీ కొట్టం రామకృష్ణారెడ్డి గారు ఇంత చక్కటి కథను అందించిన శ్రీ కొట్టం రామకృష్ణారెడ్డి గారికి నమస్కరిస్తూ ఈ కథ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన పద్య సౌరభం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు